తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఖాతాలో మరో విజయం చేరింది. తాజాగా వర్ధనపేట నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థి ఆరూరి రమేష్ ఘన విజయం సాధించారు. కాగా ఇక్కడ ప్రజాకూటమి తరపున టీజీఎస్ అభ్యర్థి దేవయ్య, టీఆర్ఎస్ తరపున ఆరూరి రమేష్, బీజేపీ నుండి కొత్త సారంగారావు, బీఎల్ఎఫ్ అభ్యర్థి వసపాక నరసింహులు పోటీ చేయగా టీఆర్ఎస్ అభ్యర్థి ఆరూరి రమేష్ విజయం సాధించారు. దీంతో రెండోసారి కూడా గెలిచారు. హాయ్, దిస్ ఇస్ ఎబా పటేల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎల్ఓటీవీ.